ఒక భయంకరమైన వ్యాధి. 95% మందికి తెలియదు. నిజానికి ఈ వ్యాధి గురించి చాలామంది డాక్టర్స్కు కూడా తెలియదంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. ఈ వ్యాధి గురించి తెలిసిన డాక్టర్స్ కానీ మెడికల్ స్టాఫ్ కానీ చాలా తక్కువ మందే అని చెప్పాలి. అటువంటి రేరెస్ట్ డిసీజ్ క్లోవ్స్ సిండ్రోమ్. ఏంటండి ఈ పేరుని? కరోనా తర్వాత మళ్ళీ ఏదో కొత్త వ్యాధి వచ్చింది అనుకుంటున్నారా? కాదండి, ఇది ఎప్పటిదో పాత రోగమే. ఈరోజు క్లోవ్స్ సిండ్రోమ్ అవేర్నెస్ డే సందర్భంగా దీని గురించి మీకు తెలియజేయాలి అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ క్లోవ్స్ అంటే సి, కాంజినైటల్, ఎల్ అంటే లైపోమెటోస్, ఓ అంటే ఓవర్ గ్రోత్, వి అంటే వెస్క్యులర్ మాల్ఫర్మేషన్, ఈ అంటే ఎపిడర్మల్ నెవెస్, ఎస్ అంటే స్పైనల్ స్కెలిటల్ ఎనోమలియస్ ఆర్ స్కోలోసిస్. ఈ క్లోవ్స్ సిండ్రోమ్ అనేది చాలా అరుదైన జన్యుపరమైన రుగ్మత. ఇది శరీరంలో వివిధ భాగాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి యొక్క అత్యంత సాధారణ లక్షణాలు ఏమిటంటే పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, అసాధారణ రక్తనాళాలు, నాడీ వ్యవస్థ యొక్క అసాధారణ పనితీరు మరియు అస్థిపంజర వ్యవస్థలో లోపాలు. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు తరచుగా విచిత్రమైన లేదా విలక్షణమైన ముఖరూపాన్ని కలిగి ఉంటారు. దీనిలో చాలామంది పెద్ద పెద్ద కళ్ళు, అసాధారణ ఆకారం గల తలతో ఉంటూ ఉంటారు. ఈ వ్యాధి గురించి 1867 జర్మన్ వైద్యుడైన హెర్మాన్ ఫ్రైడ్బర్గ్ మొట్టమొదటిసారిగా వివరించాడు. ఈయన తన వివరణను మొత్తం ఒక నివేదికగా రూపంలో అందించడం జరిగింది. ఇప్పటికీ క్లోవ్స్ సిండ్రోమ్కి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్లో హెర్మాన్ ఫ్రైడ్బర్గ్ నివేదికే ఎంతో కీలకంగా నిలుస్తుంది. ఈ నివేదిక ప్రకారం అసలు ఈ వ్యాధి ఎందుకు సంభవిస్తుంది అంటే PIK3CA జన్యువులోని ఉత్పరివర్తనాల కారణంగా క్లోవ్స్ సిండ్రోమ్ వ్యాధి సంభవిస్తుంది. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే జన్యువులోని మార్పులు మరియు జన్యులోపాల వల్ల అన్నమాట. అందుకే ఈ వ్యాధి సాధారణంగా పిల్లల్లో చిన్నతనంలోనే సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారి ఆరోగ్యం ఈ వ్యాధి లక్షణాల తీవ్రత మరియు రోగి వయసుపై ఆధారపడి ఉంటుంది. అందుకే వైద్యులు ఎంత త్వరగా వ్యాధి లక్షణాలను నిర్ధారిస్తే దీనికి అంత ప్రభావవంతమైన చికిత్స ఉంటుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడం అంత తేలికైన పని అయితే మాత్రం కాదండి. ఎందుకంటే క్లోవ్స్ సిండ్రోమ్ చాలా అరుదైన మరియు క్లిష్టమైన రుగ్మత. ఈ వ్యాధిలో వివిధ రకాలు ఉంటాయి. వాటిని టైప్ 1, టైప్2 అంటూ మొత్తంగా 4 రకాలుగా విభజిస్తారు. అవేంటంటే టైప్ 1, ఇది అత్యంత సాధారణమైనది. దీనిలో వ్యాధి లక్షణాల అభివృద్ధి చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఈ టైప్ 1 పేషెంట్స్లో మెంటల్ రిటార్డేషన్ మరియు మూర్ఛా వంటి వ్యాధులు తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఇక రెండవ రకమైన టైప్ 2, దీనిలో టైప్ 1 కన్నా కాస్త ఎక్కువ లక్షణాలు ఉండి గుండె లోపాలు మరియు మూత్రపిండాల సమస్యలు అధికంగా ఉంటాయి. ఇక మూడో రకం అయిన టైప్ 3లో చాలా అరుదైన లక్షణాలు ఉండి మెదడు లోపాలు, కంటి సమస్యలు ఉంటాయి. చివరి రకం అయిన టైప్ 4లో అత్యంత అరుదైన లక్షణాలు ఉండి రోగి యొక్క అస్థిపంజరం అసాధారణ రీతిలో ఉంటుంది. అయితే ఇటువంటి లక్షణాలు చాలా వ్యాధులకు కూడా ఉంటాయి కదా. మరి అటువంటప్పుడు దీన్ని క్లోవ్స్ సిండ్రోమ్గా ఎలా గుర్తించగలం అనే అనుమానం మీకు రావచ్చు. అందుకే ఈ వ్యాధిని గుర్తించేందుకు ఉపయోగపడే కొన్ని ప్రారంభ సంకేతాలు ఉన్నాయి. వాటిని ఒకసారి తెలుసుకుందారండి. క్లోవ్స్ సిండ్రోమ్ యొక్క కొన్ని ప్రారంభ సంకేతాలు మరియు లక్షణాలు తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ఎట్టి పరిస్థితుల్లో తెలుసుకోవాలి. ఇందులో ఎదుగుదలలో ఆలస్యం. ఈ వ్యాధి ఉన్న చిన్నారుల్లో ఎదుగుదల సాధారణ పిల్లలతో పోలిస్తే చాలా ఆలస్యంగా ఉంటుంది. రెండవది మేధోవైకల్యం. క్లోవ్స్ సిండ్రోమ్ ఉన్న చాలామంది పిల్లలు మేధోవైకల్యం కలిగి అంటే మెంటల్లీ ఛాలెంజ్డ్గా ఉంటారని అర్థం అండి. మూడవది ప్రవర్తన సమస్యలు. ఈ వ్యాధి గల పిల్లలు దూకుడుగా ఉండడం లేదా తనకి తామే స్వీయహాని కలగజేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అందులో నాలుగవది మూర్ఛలు. మరికొంతమంది పిల్లలకి మూర్ఛ వ్యాధి కూడా సోకుతూ ఉంటుంది. ఇంకో 5వది ఫీడింగ్ ఇబ్బందులు. ఈ వ్యాధి ఉన్న చాలామంది పిల్లలు ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానితో వీరికి ఫీడింగ్ ట్యూబ్ వాడవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు. కాబట్టి ఇటువంటి లక్షణాల్లో ఒకటి లేదా అంతకుమించి మీ పిల్లల్లో కనబడినట్లయితే వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. నిజానికి చెప్పాలంటే ప్రస్తుతం క్లోవ్స్ సిండ్రోమ్కి ఒక నిర్దిష్టమైన చికిత్స అయితే మాత్రం ఎక్కడా లేదు. అయినప్పటికీ ఈ వ్యాధి యొక్క వివిధ లక్షణాలను బట్టి దీనికి చికిత్సలు చేస్తూ ఉంటారు. అందుకే ఈ వ్యాధి నివారణ త్వరగా జరగాలి అంటే దీనిని ప్రాథమిక దశలోనే నిర్ధారించాలి. ఈ ఉద్దేశంతోనే క్లోవ్స్ సిండ్రోమ్ అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 6 ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఈ అరుదైన రుగ్మత గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ దీని బారిన పడిన వ్యక్తులకి మద్దతుగా నిలుస్తున్నారు. క్లోవ్స్ సిండ్రోమ్ సింబల్ గ్రీన్ రిబ్బన్.